తెలుగుదేశం పార్టీ అంటే ప్రతి కార్యకర్తలు ఒక పులి లాంటి వాడు. పులి కేసులకు భయపడతావా? రౌడీజంకి భయపడతావా? ఫ్రాక్షనిజం భయపడతావా? దేనికి భయపడవు. ఎందుకంటే నీతి, నిజాయితీ, దమ్ము, ధైర్యం మన రక్తంలో ఉంది. కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పులి, ఇబ్బందులు బాధలు రాజకీయంలోనే కాదు, వ్యాపారంలో ఉంటాయి, కుటుంబాల్లో ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి. దమ్ముగా ఫేస్ చేయాలి. ఆ ఫేస్ చేసే వ్యక్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్త. దేనికైనా రెడీగా ఉన్నాం, దేన్నైనా ఫేస్ చేస్తాం. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా జిల్లాలోనే కాదు రాష్ట్రంలో మొత్తం కూడా, మన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఏ చిన్న కార్యకర్త ఇబ్బంది పడినా, ఏ ప్రజలు, మన కార్యకర్త కాదు ప్రజలైనా సరే ఇబ్బంది పడినా పార్టీ మొత్తం వాళ్ళ వెనుకుంటుంది. ఇదంతా మన కుటుంబం. తెలుగుదేశం పార్టీ అంటే 82లో అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన దగ్గర నుంచి కూడా ఇదొక కుటుంబ వ్యవస్థ లాంటిది అనమాట. అటువంటి కుటుంబంలో ఏ ఇబ్బంది వచ్చినా ఎవరికైనా సరే, ఏ స్థాయి వ్యక్తికైనా, చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద వ్యక్తికైనా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మనమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. మన కుటుంబం 70 లక్షల కుటుంబం ఆంధ్రప్రదేశ్లో. మన పార్టీ సభ్యత్వం ఎంత? 70 లక్షలు మన కుటుంబం. ఇంత పెద్ద కుటుంబం నాకు తెలిసి ఎక్కడ ఉండదు. అటువంటి కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరం ఉంటాం, ఒకరికొకరు దీని చేసుకుంటూ సమర్థించుకుంటాం. దానికి ఎట్లా పరిష్కారం కావాలో మనం చూద్దాం. వాళ్ళు 23 మంది ఎంపీలు ఉన్నారు, మేము 3 చాలు. వాళ్ళు 151 మంది ఉన్నా మన 23 మంది చాలు అక్కడ. కాబట్టి ఏం మనమేమి వెనకడాల్సిన పని లేదు. అట్లా అని చెప్పి ఎప్పుడు కూడా మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా గత 5 ఏళ్ళు కూడా ఎప్పుడు మనం సమాజానికి పనికిరాని పనులు ఎప్పుడు చేయలా. ఇవాళ అందరూ చెప్పారు ఇసుక. ఆ రోజు మనం ఉచిత ఇసుక ఇచ్చాం మన ప్రభుత్వంలో. మనం పైసా ఇసుక కింద సేంద్రేజ్ కానీ వేరేది కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తీసుకోవాలి. మొత్తం అన్ని కూడా వేలం పాటలు రద్దు చేసి ప్రజలకు ఇసుక ఉచితంగా అందాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పాలసీ ప్రవేశపెట్టారు. ఓన్లీ లోడింగు, అన్లోడింగు, ట్రాన్స్పోర్ట్ మాత్రమే ఎవరైనా భరించాల్సి వచ్చిన పరిస్థితుల్లో లారీ మనకు విజయవాడలో అయితే 4000 5000 ఉండేదేమో, ఎంతమ్మా 3500. మొన్న నేను ఒక చిన్న బిల్డింగ్ కడుతున్నా బెంజ్ సర్కిల్ దగ్గర, 45000 పెట్టుకున్నా నేను 20 టన్నుల లారీ. అంటే 45000 ఎక్కడ, 3500 ఎక్కడ? ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూపించమన్నాడు, చూపిస్తున్నాడు. ఇవాళ ఛాన్స్ ఇచ్చినందుకు ప్రజలకి చుక్కలు చూపిస్తున్నాడు. అవునా? చుక్కలు ఇవాళ చూసాం. అమరావతి నిర్మాణం ఇవాళ దేశమే కాదు ప్రపంచమే ఆర్థిక మాంద్యంలో ఉంది. ఇటువంటప్పుడు ఆర్థిక శాస్త్రవేత్తలు ఒకటి చెప్తారు, ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు, రెసిషన్ ఉన్నప్పుడు, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నప్పుడు గవర్నమెంట్లో ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఖర్చు ఎక్కువ పెట్టాలి, రోడ్లు వేయాలి, ప్రభుత్వం తరఫున పనులు చేపించాలి. ఇవన్నీ చేపిస్తే ఆర్థిక మాంద్యం బ్యాలెన్స్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన అమరావతి ప్రాజెక్టు బుర్రున్నాడు ఎవడైనా సరే దాన్ని కంటిన్యూ చేసి ఉంటే దేశమంతా ఆర్థిక మాంద్యం ఉన్నా మన రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉండేది కాదు. తెలివి తక్కువడు కాబట్టి దాన్ని ఆపి చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ నేను కంటిన్యూ చేయటం ఏంటి అని అనుకున్నాడు. ఇవాళ ఆర్థిక మాంద్యం మనం ఫేస్ చేస్తున్నాం. ఇది 1 రూపాయి మన సీను జేబులో 10 రూపాయలు ఉందనుకో, సాయంత్రానికి అది 10 చేతులు మారితే ఎంత అవుతుంది? 100 రూపాయలు అవుతుంది. అది ఆ జేబులో పెట్టి దాచుకుంటే 10 రూపాయలు కానీ మిగిలిపోతుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఏదో ఈ రాష్ట్రానికి సేవ చేస్తాను, మేలు చేస్తాను, సేవ్ చేస్తాను, డబ్బులు ఆదా చేస్తానని అనుకుంటూ ఈ రాష్ట్రాన్ని అప్పులూపులో ముంచేస్తుంది ఎవరయ్యా అంటే 5 నెలల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. బుర్రన్నోడు ఎవడో కూడా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టాడని ప్రాజెక్ట్ ఆపడం. ఇవాళ ఆ ప్రాజెక్టు మన చేతిలో ఉంటే
భారతదేశంలో ఎక్కడ లేని ఆర్థిక పరిస్థితి మనకు ఉండేది, ప్రజలందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఉపాధి కాకుండా మేలు జరిగేది, ఈ ఆర్థిక మాంద్యం ఇంత ఉండేది కాదు. అట్లా చెప్పుకుంటూ వెళ్తుంది, పెద్దలందరూ చెప్పారు. దాని మీద నేను ఎందుకు సార్ కూడా మాట్లాడాలి, నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి ఒకటి కాదు, ప్రజావేదిక కూల్చాడు, రాజధాని మారుస్తానంటాడు. ఇంతకుముందు నేను చెప్పా ట్విట్టర్లో తుగ్లక్, ఆ ఢిల్లీ నుంచి ఎక్కడికో మార్చాడు మహారాష్ట్రలోకి రాజధాని, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ రాజధాని ఢిల్లీలో పెట్టాడు. ఇవన్నీ తుగ్లక్ పనులు, పని పాట లేనాడు చేసేటువంటి పనులు అన్నమాట. పనిలేని మంగళవాడు పిల్లలు, పనిలేనివాడు పిల్లలు కొరిగాడు అంటారు, సారీ. అటువంటి పని లేకుండా ఏం చేయాలో తెలియక ఈ పనులను చేస్తూ, తుగ్లక్ పనులను చేస్తూ ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు. కాబట్టి మనమేమి వెనకడాల్సిన పని లేదు. రేపు లోకల్ బాడీస్తో మొదలుపెట్టి మళ్ళీ మనం విజయకేతనం ఎగరబోయిపోతున్నాం. ఎటువంటి డౌట్ లేకుండా, ఏమైనా డౌట్ ఎవరికన్నా? ఎన్ని వస్తాయి ఇప్పుడు కృష్ణా జిల్లాలో లోకల్ బాడీస్ మనకి మొత్తం కొట్టాలి, అవునా? స్వీప్ 75% పైన మనకు రావాలి. కాబట్టి అన్ని రకాలుగా కోఆర్డినేట్ చేసుకుందాం, పార్టీని ముందుకు తీసుకెళ్దాం. క్రైసిస్లో ఉన్నప్పుడే మనం ఇంకా కూడా బాగా పనిచేయాలి. మనకేం క్రైసిస్ లేదు, నిజం చెప్పాలంటే. ప్రజలు ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అనుకున్నారు, చూస్తే 5 నెలలు అర్థమైపోయింది, అవకాశం అయిపోయింది. ఇంకా ఒకే ఒక్క అవకాశం ఇమ్మన్నాడు కదా, ఎన్ని అవకాశాలు ఇమ్మన్నాడు? ఒకటే, ఆ ఒక్క అవకాశం అయిపోయింది 5 నెలలో తెలిపోయింది, అకౌంట్ క్లోజ్ అయిపోయింది, రాబోయే రోజులన్నీ మనయే. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వాళ్ళు కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, అవన్నీ తెలుగుదేశం పార్టీని కాదు, ఏ వ్యవస్థని కూల్చే ఇది ఎవరికి లేదు ఈ ప్రపంచంలో. ఏ వ్యవస్థని కూడా ఎవరో ఒక్కొక్కటితో పెగిలించలేరు, తెలుగుదేశాన్ని అసలు అంతకంటే చేయలేరు, దాంట్లో ఎటువంటి సమస్య లేదు. కాబట్టి రోజు రాబోయే రోజులన్నీ కూడా మనయే. ఈ చిన్న చిన్న కేసులు, చిన్న చిన్న ఇబ్బందులు ఏమున్నా సరే ఏమి వెనకడాల్సిన పని లేదు. మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. పులులు లేక పోరాడిన మీరు అందరూ పుల్లే, లేడీస్తో సహా అందరూ, ఆడపుల్లు మగ పుల్లు అందరూ. కాబట్టి పోరాడండి, మేమంతా కూడా మీ అనుమతులు ఉన్నాం, మేము కూడా మీతో పాటు ఉంటాం. చక్కగా కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లి మంచి రిజల్ట్స్ రేపు లోకల్ బాడీస్తో మొదలుపెట్టి జనరల్ ఎలక్షన్ వరకు కూడా మంచి రిజల్ట్స్ తెస్తామని నాకైతే ఆ నమ్మకం ఉంది, మీ అందరికి కూడా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. ధన్యవాదం సార్. ఈ మధ్య నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం కోసం ఎదురు చూస్తూ కూర్చోనున్నా. ఉత్తర భారతదేశానికి చెందిన ఒక సీనియర్ సిటిజన్ నా ప్రక్కన వచ్చి కూర్చున్నారు. టాటా లీడరయ్యా అని అడిగారు నన్ను, ఎక్కడ నాయకులు మీరని. నా డ్రెస్ అది కొంచెం ఉత్తరాంధ్ర నాయకుడు లాగా ఉంటుంది. సార్, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అన్నాను. ఈజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్ దట్ యువర్ చీఫ్ మినిస్టర్ అండర్వెంట్ జ్యుడిషియల్ కస్టడీ ఇన్ చెంచల్గూడ జైల్ ఫర్ 16 మంత్స్? నన్ను అడిగారు ఆయన, ఇది నిజమా? మీ ముఖ్యమంత్రి 16 నెలలు చెంచలగూడ జైల్లో రిమాండ్ ఖైదీగా చిప్పకూడు తిన్నాడా అని అడిగారు నన్ను ఆయన. ఏమి చెప్పాలి నేను? కాదంటానికి అది నిజం, అవునంటే నా ముఖ్యమంత్రిని నేను అవమానించినట్టు లెక్క. తటపటాయించి నిజం చెప్పటానికి సిద్ధమై అవునండి, హీఈస్ ఫేసింగ్ 11 ఛార్జ్ షీట్స్ ఫైల్డ్ బై సిబిఐ. సిబిఐ ఫైల్ చేసిన 11 కేసుల్లో అతను A1 ముద్దాయిగా ఉన్నాడు. హీఈస్ ఫేసింగ్ ట్రయల్ ఇన్ 5 ఛార్జ్ షీట్స్ ఫైల్డ్ బై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫైల్ చేసిన 5 కేసుల్లో అతను ముద్దాయిగా ఉన్నాడు. రీరైట్ యువర్ కాన్స్టిట్యూషన్, ఆయన అన్న మాట, నేను అబద్ధం చెబుతున్న మాట కాదు. మీరు భారతదేశ రాజ్యాంగాన్ని తిరిగి రాయండి అని చెప్పి ఆయన కోరటం జరిగింది. అది అసాధ్యం. ఆనాడు 100 కోట్ల భారతీయుల జీవన మనుగడను నిర్దేశించే రాజ్యాంగాన్ని రచించి భారత జాతికి అంకితం చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయనకు తెలియదు
ఇటువంటి నాయకులు కూడా చీఫ్ మినిస్టర్ అవుతారని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి తెలుసున్నట్లయితే ముద్రాయి నేరస్తుడు, తప్పు చేసిన వాడు, చార్జ్షీట్లు ఎదుర్కొంటున్నవాడు. అధినేతగా ఉండటానికి వీలేదు, ముఖ్యమంత్రిగా ఉండటానికి వీలేదు, ఎమ్మెల్యేగా ఉండటానికి వీలేదు, మంత్రిగా ఉండటానికి వీలేదని రాజ్యాంగంలో వ్రాసి ఉండేవాడని నేను అనుకున్నాను. నేను మన రాజ్యాంగం ఈ రోజున ఇటువంటి వ్యక్తి కూడా ముఖ్యమంత్రి అవటానికి అవకాశం కల్పించింది. దిస్ ఈజ్ హై టైం. ఈ రోజున రాజకీయ పెద్దలందరూ కూడా, మేధావులందరూ కూడా భారతదేశ వ్యాప్తంగా ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది. ఈ దొంగలే రాజ్యాన్ని పరిపాలిస్తుంటే ఎలాగండి? దోపిడీదారులు అధినేతలుగా మారితే ఎలాగండి? ఇది న్యాయమా? గెలిచి ఉండొచ్చు, ఓట్లు పడి ఉండొచ్చు, ఇంకో రకంగా ఆయనకి మెజారిటీ వచ్చి ఉండొచ్చు, కానీ 11 కేసుల్లో ముద్దాయి, ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లే వ్యక్తి, నా ముఖ్యమంత్రి అని చెప్పుకోవటానికి నాకు సిగ్గుగా ఉన్నది. ఎలా చెప్పుకోను నేను? మై చీఫ్ మినిస్టర్ ఈజ్ అన్ అక్యూజ్ అటెండింగ్ ట్రయల్ ఇన్ ఎవరీ ఫ్రైడే, ఫేసింగ్ ట్రయల్ ఇన్ 11 కేసెస్ అండ్ 5 ఎన్ఫోర్స్మెంట్ కేసెస్. ఇది సబబా? ఈరోజున ముఖ్యమంత్రి ఒక ముద్దాయి, మంత్రులు A2లు, A3లు, A4లు, A2 ఢిల్లీలో ఉంటాడు, అధికారులు కొంతమంది ముద్దాయిలుగా ఉన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించున్నది ఎక్కడు? ఎవరైతే ముద్దాయిలుగా కోర్టు కట్టండి అవుతున్నారో, ఎవరైతే ముద్దాయిలుగా కోర్టు కట్టండి అవుతున్నారంటే అటవచ్చు ఇటవచ్చు, రేపు తీర్పు చెబితే మీరందరూ ఎక్కడుండాలి? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 43,000 కోట్ల రూపాయలు కొట్టేసింది నిజమే అని సిబిఐ కోర్టులో తీర్పు వస్తే వేర్ యూ వుడ్ బి? ఎక్కడుంటారు మీరు? రాజమండ్రి సెంట్రల్ జైల్లో కదా మీరుండేది. అటువంటి మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉన్నది నాకు, మిగతా జనానికి ఎలా ఉన్నదో నాకు తెలియదు. ఆలోచించవలసిన సమయం ఇది. నేను కూర్చొని అనురాధ మాట్లాడుతుంటే నేను ఆలోచిస్తూనే ఉన్నా, ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏం చెప్పాలంటే ఆయన ఎయిర్పోర్ట్లో చెప్పింది చెబుదామలే అనుకున్నాడని. మనందరం కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజున ఆలోచించవలసిన సమయం వచ్చింది. హూ ఇస్ అవర్ చీఫ్ మినిస్టర్? ఎవరు ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి? ఈజ్ నథింగ్ బట్ అన్ అక్యూజ్డ్, ఒక ముద్దాయి, ప్రతి శుక్రవారం కోర్టుల మీద ఎక్కే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటే అయ్యా హాజర్ అని చెప్పి చేతులు కట్టుకొని బోన్లో నిలబడే ఈ వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? రాజ్యాంగమా? వర్తిల్లు మన భారతదేశ రాజ్యాంగం కల్పిస్తున్న స్వేచ్ఛ ఈ రోజున నేనంటున్నా, నేను ఈ స్వేచ్ఛ దుర్వినియోగమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మేధావులందరూ కూడా ఆలోచించవలసిన సమయం ఆసన్నమైందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. భారతదేశ రాజకీయ చరిత్రలో ఇంత నేర చరిత్ర కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న దాఖలాలు లేవు. అంతకుముందు ఏఆర్ అంతులే చాలా మంది ముఖ్యమంత్రిగా చేశారు, వారికి కొంత నేర చరిత్ర ఉన్నది, కానీ వారందరి నేర చరిత్రలో తలదన్నే నేర చరిత్ర ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి, గౌరవనీయ చరిత్ర వహించిన, చరిత్రకెక్కిన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా. ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది. ఏం చేశాం మొన్న ఎన్నికల్లో? ఒక్కసారి ముక్కున వేలేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి మనం ఏమి అభివృద్ధి ఆయన చేయగలడు? ఆయన ఆలోచనలన్నీ కూడా తన కేసుని, ఆయనకున్న కాస్త కుస్తో నాలెడ్జ్, హిజ్ ఇంటెలిజెన్స్, ఎవ్రీథింగ్ దేనికి ఉపయోగిస్తాడు? తన కేసుల నుంచి బయటపడటానికి ఉపయోగిస్తాడు, తప్పితే రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఉపయోగిస్తాడా? రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగిస్తాడా? రాజధాని నిర్మాణానికి ఉపయోగిస్తాడా? పోలవరం కట్టడానికి ఉపయోగిస్తాడా? లేదు సోదరులారా, అంతంత మాత్రం చదువుకున్న వ్యక్తి. హీఈస్ నాట్ ఎన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్, చదువుకున్న వ్యక్తి కాదు, విజ్ఞానవంతుడు కాదు. అటువంటి వ్యక్తి ఈ రోజున తనకున్న తెలివితేటలన్నీ కూడా కేసుల నుంచి బయటపడటానికి, 11 కేసులు ఎలా కొట్టేయించుకోవాలని ఆలోచనకి, తనకి కోర్టు అటెండ్ అవ్వకుండా ఉండటానికి ఎలా చూడాలనే దాని మీద అతని దృష్టి అంతా ఉంటుంది. తప్పితే ప్రజా హితం మీద, ప్రజా అభివృద్ధి మీద, రాష్ట్ర అభివృద్ధి మీద ఉండదు అని కూడా నేను తెలియజేస్తున్నా. ఏమన్నంటే వరలరామయ్యకి నోటీసులు ఇస్తాను. నేను మాట్లాడినాం తప్పండి, నేను ఇప్పుడు మాట్లాడినాం తప్ప,
వాళ్ళు రెడీ అయిపోతారు ఒక నోటీస్ ఇవ్వటానికి. ఏమవుద్దు మీరు నోటీసులు ఇస్తే? ఏమవుద్దు నోటీసులు ఇస్తే? నీకు నోటీస్ ఇస్తే నీ వెనక నేను ఉన్నానని ఆయన ఉన్నాడు. ఆయన ఇవ్వని నోటీసు నేనుంటా, నేను చూసుకుంటున్నాను. నా నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు నా వెంట ఉన్నంత వరకు నీ నోటీసులు ఏం పనిచేయవని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మొన్న పల్నాడులో మీ అందరికి కూడా తెలియాలి, మొన్న పల్నాడులో ఆత్మకూరులో తదితర గ్రామాల్లో దళితులందరూ కూడా 125 మంది కుటుంబాలు ఈ వైకాపా నాయకుల అరాచకానికి దౌర్జన్యానికి భయపడి పారిపోయి వచ్చారు. గుంటూరులో మనం శిబిరం కండక్ట్ చేసి అక్కడ ఉన్నారు. అక్కడ ఒక్కటే మాట చెప్పారు మన నాయకుడు, నేను కర్ర తీసుకొని మీ ముందుంటా, ఫస్ట్ దెబ్బ నా మీద పడనివ్వండి, రండి పోతావు ఆత్మకూరని ముందుకు నడిచిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఒక పటిష్టమైన నాయకత్వాన్ని మనకి ఇస్తూ ఉన్నారు, ఒక ధైర్యాన్ని మనకి నూరు పోస్తూ ఉన్నారు. నిన్న వంశీ కూడా అదే చెప్పారు, నేనున్నాను పక్కన, ఈ కేసే టిమిడీ కేసే, అది ఇదేం కేసు ఏం పర్లేదు, నువ్వేమీ భయపడక్కర్లేదు అన్నారు. నేను ఇప్పుడు కూడా సభావేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, మిస్టర్ వంశీ భయపడవలసిన పని లేదు, నాయకుడు ఉన్నాడు, సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు, ఎలా కేసులు ఎలా ఎదుర్కోవాలో తెలిసిన నాయకుడు ఉన్నాడు, విజ్ఞత కలిగిన నాయకుడు ఉన్నాడు, విజ్ఞానవంతుడైన నాయకుడు ఉన్నాడు, రాజకీయ చతుడైన నాయకుడు మన ఇంటుండగా ఎందుకు నీకు చింత అని చెప్పి కూడా సోదరుడు వంశీ గారికి నేను తెలియజేస్తున్నా. రండి మీ గన్నవరం రవికి వచ్చి కూర్చోండి, అయ్యా నేను మీ అంటే ఉంటా అని చెప్పండి అని చెప్పి కూడా వంశీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ, అక్కడెక్కడ అడుగులేస్తే చాలా ఇబ్బందులు పడతాం, తొందరపడి అడుగులేస్తే ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు? నా ఉపన్యాసం ముందే చెప్పాను, ఎక్కువ దగ్గరికి, రేపు అతని లైఫ్ ఏమవుతుందో తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళటానికి ఆలోచన ఎవరికి వద్దని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ నేను చెప్పదలుచుకుంది ఒకటే, సమర్థవంతమైన నాయకత్వం మనకున్నది, దేశ విదేశీ ప్రతినిధులు మెచ్చిన వారికి నచ్చిన నాయకత్వం మన ఉన్నది, మనకు ఒక దెబ్బ తగిలితే నాకు బాధ కలుగుతుందని చెప్పే నాయకుడు మన ముందున్నారు కనుక మనందరం కూడా ఆయనను దృష్టిలో పెట్టుకొని నాకేం పర్వాలేదు, నాకు ధైర్యంగా ఉంది. ఏముంది, పోలీసు మీసాలు తిప్పినప్పుడు నేను భయపడ్డానా? తొడగొట్టినప్పుడు నేను భయపడ్డానా? వాడు మీసాలు తిప్పుతుంటే నాకు చంద్రబాబు గారు కనపడ్డారు, వాడు తొడగొడుతుంటే నాకు చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన ఉన్నాడులే నా వెంట, నాకేదైనా జరిగితే ఆయన చూసుకుంటారని ఎందుకు రా తొడగొడతావు, నాకెందుకు రా కొడతావు? పోలీసుల నుండి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి నిన్ను కాదు నీ కుటుంబాన్ని కూడా వదలన చెవిరెడ్డికి కొట్టరా నీ తోడ అని చెప్పి నేను చెప్పాను. నేను పోలీస్ స్టేషన్లో కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ని చేయబట్టుకొని బయటికి లాగి పడేసిన ఆ శ్రీధర్ రెడ్డికి కొట్టరా తోడన్నాడు, నాకెందుకు రా కొడతావు, నేను మీ మనిషిని, మొన్నటి వరకు నీతో ఉన్నవాడిని, నేను బుర్రరికి మాట్లాడేవాడిని, ఏం మాట్లాడుతున్నానో తెలిసి మాట్లాడేవాడిని, నేను పోలీసులు తిడతానా? నువ్వు అర్థం చేసుకోవటంలో పొరపాటు పడ్డావు తప్పితే వేరు కాదని చెప్పి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి అయితే మీద ఒప్పలేక అసలు పోలీసు మీదే నమ్మకం లేదన్నాడు, ఆంధ్రప్రదేశ్ పోలీసులే వద్దన్నారు, అదే పోలీసులు ఈ రోజున సెల్యూట్లు కొడుతున్నారు ఆయనకి. ఆయన మొన్న అమరవీరుల సంస్మరణకు వచ్చి సెల్యూట్ చేస్తూ ఉంటే నాకు బాధేసింది, ఇతను ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదన్నాడు కదా, ఇప్పుడేంటి సెల్యూట్లు కొడుతున్నాడు, మాట తప్పాడా, మడం తిట్టాడా, ఏం జరిగిందని అనుకుంటున్నాడు నేను. అందుకని అటువంటి వాళ్ళకి కొట్టాలి కానీ మేమేంటి, సభ్య సమాజంలో తిరిగే అర్హత కలిగిన వ్యక్తులు మేము, సభ్య సమాజానికి తిరిగే అర్హత లేకుండా దొంగచాటుగా నడిచే వాళ్ళకి మాకు సారూప్యం లేదని చెప్పి కూడా తెలియజేస్తూ చివరిగా మనందరం కూడా మన నాయకుడి నాయకత్వాన్ని బలపరుద్దాం, ఆయన నాయకత్వంలో నడుద్దాం. మంచి రోజులు అట్టే దూరం లేవు, మన రోజులు రాబోతున్నాయి, మన జెండా ఎగరబోతుంది, మన నాయకత్వం రాబోతుంది, దానికోసం మనందరం కూడా నడుం బిగించి ఆనాడు పల్నాటి యుద్ధంలో బ్రహ్మనాయులాగా అయ్యా మీరు పోరాటం చేయండి, మీ వెంట ఈ రోజున రాష్ట్రంలో ఉన్న దళిత జాతి అంతా కూడా మేమందరం కూడా కన్నమదాసుల్లాగా మీ వెంట నడుస్తాం, మీకు విజయాన్ని చేకూరుస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ మహాయుద్ధంలో, ఈ ధర్మ యుద్ధంలో నడుం బిగించి చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచాలి, శత్రువుని తిరిగి చూడకుండా తరిమి కొట్టాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, అందరికీ నమస్కారం.